హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. దివాళీ వచ్చేస్తుంది కదా, షాపింగ్ అన్నీ చేసేసుకున్నారా? యాక్చువల్లీ ఒకప్పుడైతే పండగ వస్తుంది అంటే షాప్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఉంటాం మన ఆడవాళ్ళందరూ. బట్ ఈ మధ్య కాలంలో కరోనా టైం నుంచి ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే బయటికి వెళ్ళి అంటే సోషల్ డిస్టెన్స్ కోసం చాలామంది ఆన్లైన్లోనే షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే బయటికి వెళ్ళేది చాలా తగ్గించేశాం కదా. సో ఆన్లైన్ షాపింగ్లో అంటే శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఇప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీస్కు సేల్ చాలా పెరిగింది. సో ఇవన్నీ ఎక్కువ ఆన్లైనే ప్రిఫర్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఫేక్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఆన్లైన్ షాపింగ్ కరెక్టా రాంగా అన్నది పక్కకు పెట్టేస్తే, ఆన్లైన్ షాపింగ్లో టిప్స్ ఏం తీసుకోవాలి అన్న విషయం ఈ బ్లాగ్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఆన్లైన్లో ఫస్ట్, ఆన్లైన్ షాపింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? వెబ్సైట్స్లో ఆన్లైన్ షాపింగ్ అంటే వెబ్సైట్ ద్వారా మనము పర్చేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్ సేల్ అనేది జరుగుతూ ఉంది. శారీస్ కావచ్చు, 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, చాలా ప్రోడక్ట్స్ ఇప్పుడు సేల్స్ అనేది వీటన్నింటిలో సేల్స్ జరుగుతూ ఉంది. సో మీరు చేయవలసినది ఏంటి అంటే, ఏ అంటే వెబ్సైట్స్లో అయితే కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువే, 1 వే మాత్రమే ఉంటుంది. వెబ్సైట్ అన్ని వెబ్సైట్ని మీరు గుడ్డిగా నమ్మేయకుండా జెన్యూన్ వెబ్సైట్లో మాత్రమే పర్చేస్ చేయండి. ఫేస్బుక్లో కూడా ఇప్పుడు సేల్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. కొంతమంది స్టాక్ ఇస్తుంది అంటే ప్రోడక్ట్స్ని తెచ్చి సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకోవడం ఒక రకంగా ఓకే, ఎందుకంటే ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, జెన్యున్గా మీకు ఆన్సర్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ఏంటి, క్లాత్ ఏంటి అనేది మీకు చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళు ఒక బొటిక్ పెట్టుకో ఉంటారు, చాలా ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఫ్రాడ్ అనేది జరగదు. అంటే ఫిజికల్గా వాళ్ళకు ఒక షాప్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఫ్రాడ్ అనేది జరగదు. క్లియర్గా అంటే వీళ్ళ దగ్గర కూడా మనము మిస్అండర్స్టాండింగ్తో కూడా మనం పర్చేస్ చేసేస్తూ ఉంటాం. ఏదో ఒక సిల్క్ అంటారు మనము, అంటే మన దృష్టిలో సిల్క్ అనగానే ఆ పట్టు చీర అనుకుంటాం. బట్ వాళ్ళ దృష్టిలో సిల్క్ అంటే చాలా రకాలు ఉంటుంది. అంటే డూప్లికేట్ శారీని కూడా సిల్క్ అనే అంటారు. బనానా సిల్క్ అని, కుబేరా సిల్క్ అని, ఏంటి బెంగళూరు సిల్క్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిల్క్ నేమ్స్తో డూప్లికేట్ పట్టు శారీస్ని కూడా సేల్ చేసేస్తున్నారు. ఇవన్నీ వీటన్నింటిని మీరు క్లియర్గా కనుక్కోండి. ప్యూర్ పట్టా కాదా, ఏంటి శారీ అంటే శారీ కాస్ట్ ఏంటి? ఒకవేళ ఇప్పుడు 10,000 వర్త్ శారీని 3,000కి సేల్ చేసేస్తున్నారు అంటే ఎందుకు సేల్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి థింక్ చేయాలి. 3,000 దొరికేస్తుందని మాత్రం మీరు తీసేసుకోవడానికి ట్రై చేయకండి. ఒకసారి శారీని ఓపెన్ చేసి వీడియో తీయమని చెప్పండి, గ్యారంటీ జెన్యున్ అనే వాళ్ళు మీకు వీడియో తీసి పంపిస్తారు, ఫోటో తీసి పంపిస్తారు, వాళ్ళు ఒకవేళ జెన్యున్ అయితే. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని స్టాకిస్ట్ దగ్గర మీరు పర్చేస్ అనేది చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఇంకొక ఆప్షన్ అనేది ఉంది. ఇందులో ఎక్కువ సేల్స్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, వీవర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, రీటైలర్స్, రీసెల్లర్స్ అందరూ ఇందులో సేల్స్ అనేది చేస్తూ ఉన్నారు. మనం అక్కడికి వెళ్తే ఆప్షన్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది కానీ సేల్స్ అయ్యే ప్రోడక్ట్స్ మనము పర్చేస్ చేయొచ్చు. సో వీవర్స్ కూడా అక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ దొరుకుతాయి. ఆ మార్కెట్ ప్లేస్లో వీవర్స్ని కూడా మనం వీలైనంత వరకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్కి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చర్ దగ్గర 10 రూపీస్ ప్రోడక్ట్ని హోల్సేలర్ దగ్గరకు వచ్చేకొని 15 రూపీస్ అవుతుంది, రీటైలర్ దగ్గరకు వచ్చే కొద్దికి 20 రూపీస్ అవుతుంది. రీటైలర్స్, రీసెల్లర్స్ రీసెల్లర్ దగ్గర నుంచి మళ్ళీ రీసేల్ చేస్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చే కొద్దికి 30 రూపీస్ అయిపోతుంది. సో ఒకసారి ప్రోడక్ట్ కొనే ముందు వీళ్ళు రీసెల్లర్సా, రీటైలర్సా, హోల్సేలర్సా, మ్యానుఫ్యాక్చరర్సా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక ప్రైస్ కి ఒక సారీ ఒక సారీ ఒక 10,000 లో మీకు నచ్చింది వెంటనే తీసేసుకోకుండా మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి అంటే మల్టిపుల్ వాళ్ళ ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో దొరికే సారీస్ అన్ని ఒకరి దగ్గరే కాదు మల్టిపుల్ మెంబర్స్ దగ్గర మనకి అవైలబిలిటీ లో ఉంటుంది గ్యారెంటీగా సో దట్ అంటే ఈ ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకరి దగ్గర నుంచి ఒకరి ఒక డీలర్ దగ్గర నుంచి తీసుకొని సేల్ చేస్తూ ఉంటారు सो दट एंटे कास्ट चेक चेसुकोनी कंपेर चेसुकोनी पर्चेज अनेदी चेयंडी इंकोकटि अंटे एप्पुडु कानी सारीस अंटे ए वस्तुवैना कोनेटप्पुडु ओरिजिनल पिक नी अडगंडी ओरिजिनल पिक पंपियकपोते ओक्कसारी आलोचिंची तीसुकोंडी मनकु ओक पिक पंप अंटे ओक पिक अनेदी मनकी अडवर्टाइज्मेंट की पेडतारु ఆ పిక్ లో ఒక మోడల్ కి వేసి సారీ తీయడమో లేదా అట్రాక్టింగ్ గా సారీ తీయడం అనేది ఉంటుంది తీరా చూస్తే ఆ సారీ రెప్లికా మనకి సేల్ చేస్తూ ఉంటారు ప్యూర్ పట్టు అంటారు బట్ ప్యూర్ పట్టు ఉండదు ఒక్కొక్కసారి 10,000 వర్త్ సారీని 3,000 4,000 కే సేల్ చేస్తూ ఉంటారు బట్ దాని రెప్లికాని మనకి సేల్ రెప్లికా అంటే నథింగ్ బట్ డూప్లికేట్ అన్నమాట డూప్లికేట్ సారీస్ ని ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు సో మీరు ఏం చేస్తారు అంటే ఒరిజినల్ పిక్ కాని వీడియో కాని పంపించమని చెప్పండి ఏవైనా సరే పిక్స్ ఒకసారి అడగండి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళ గురించి రివ్యూస్ ఒకసారి చదవండి ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు రివ్యూస్ ఒకసారి చదవండి అంటే కొన్న 10 మందిలో ఒక ఇద్దరు గ్యారెంటీ రివ్యూ రాస్తారు సో రేటింగ్ ఏంటి వాళ్ళ గురించి రివ్యూస్ ఎలా రాస్తున్నారు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్స్ ఎలా వచ్చింది వాళ్ళ గురించి సారీ చండాలంగా వచ్చిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్ లో వెళ్లి కామెంట్ రాస్తారు కాబట్టి సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మీరు పర్చేస్ అనేది చేయండి ఫేస్బుక్ లో మార్కెట్ ప్లేస్ లో స్పాన్సర్డ్ అని కొన్ని ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటారు వాటి జోలికి అస్సలు వెళ్ళకండి ఆ వెబ్‌సైట్స్ అన్ని టోటల్ గా ఫ్రాడ్ వెబ్‌సైట్స్ మీరు పర్చేస్ చేస్తే మళ్ళీ ఆన్సర్ ఉండదు అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని 80-90% ఫేక్ ప్రొడక్ట్స్ ఏ ఉంటుంది కాబట్టి బెటర్ ఆ వెబ్‌సైట్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి రిమైనింగ్ కొద్దిగా రీసెర్చ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి అంటే ఆ సారీ చూసినప్పుడే వర్త కాదా అన్నది మనకి బాగా తెలిసిపోతుంది ఏ సిల్ అంటే సిల్క్ ముందు ప్యూర్ కాకుండా ఇంక ఏ సిల్క్ నేమ్స్ ఉన్నా కానీ మీరు కొద్దిగా ఆలోచించి తీసుకోండి ఫ్రమ్ గోల్డ్ అనేది చాలా ఫేమస్ అంటే ట్రెండింగ్ నడుస్తూ ఉంది ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సో దట్ ఈ 1 గ్రామ్ గోల్డ్ కూడా మీరు కొద్దిగా రీసెర్చ్ చేశారంటే ది బెస్ట్ ప్రైస్ కూడా దొరుకుతుంది అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ కూడా ఇప్పుడు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో మీకు ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నారు సో మీరు రేట్ కంపేర్ చేసుకొని పర్చేస్ చేయండి వీలైనంత వరకు బార్గెన్ చేయడానికి కూడా ట్రై చేయండి ఇఫ్ పాజిబుల్ కాస్ట్ అనేది తగ్గించడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఓకే వీలైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కే వెళ్ళండి ఒకవేళ ప్రోడక్ట్ నచ్చలేదు అంటే రిటర్న్ తీసుకుంటారా అన్న విషయాన్ని కూడా ఒకసారి అడగండి సేమ్ సైట్ అది కూడా మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట పట్టు సారీ అంటే డిస్క్రిప్షన్ లో క్లియర్ గా చదవండి డిస్క్రిప్షన్ లో కూడా 90% ఫేకే ఉంటుంది సో దట్ డైరెక్ట్ గా వాళ్ళనే అడగండి ఇది ప్యూర్ పట్టా ప్యూర్ సిల్క్ కాదా అని వీలంత వరకు ఒరిజినల్ పిక్స్ మీకు పంపితే కానీ కొనడానికి ట్రై చేయకండి సో ఈ ఫేక్ ప్రొడక్ట్స్ నుంచి మనం కొద్దిగా దూరంగా ఉండొచ్చు బట్ స్టాకిస్ట్ అంటే ఎవరైతే శారీస్ జ్యువెలరీస్ వాళ్ళ అంటే హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని రీటైల్ అమ్ముతారో వాటిని కొద్దిగా మీరు నమ్మచ్చు వీలైనందుకు ఫ్రాడ్ అనేది జరగదు ఈ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా చాలా ఫేక్ ఫ్రాడ్ అంటే చాలా ఫేక్ గ్రూప్స్ అనేది ఉంటూ ఉంటుంది అంటే లెట్స్ సే ఒక 10,000 వర్త్ ఇక్కత్ శారీ అంటే పోచంపల్లి శారీని వాళ్ళు 6,000-7,000 కే సేల్ చేస్తున్నారు ఈ మధ్య నన్ను కూడా యాడ్ చేసేసారు అన్నమాట చూస్తే ప్రోడక్ట్స్ ప్రైజెస్ అంతా చాలా అంటే డిస్కౌంట్ ప్రైస్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పి వాళ్ళు ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నారు సో అవన్నీ ఫేక్ ఇంపాసిబుల్ వీవర్స్ కి ఆ ప్రైజ్ దొరకంది వీళ్ళకి ఎలా దొరుకుతుంది సో దొరకదు సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పుడు కానీ
చాలా తక్కువ ప్రైస్లో ఎప్పుడు దొరకదు. ఒకవేళ అలా దొరికింది అంటే కంపల్సరీ విత్ డూప్లికేట్ శారీసే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్ల ద్వారా మనము కొద్దిగా వాట్సాప్ గ్రూప్స్లో కూడా యాడ్ అవుతూ ఉంటాము. ఇలా యాడ్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించి యాడ్ అవ్వండి. ఎందుకు అంటే మన నెంబరు చాలా మందికి చేరిపోతుంది గ్రూప్స్లో యాడ్ అయినప్పుడు. వాళ్ళందరూ నెంబర్స్ని మిస్యూజ్ చేస్తూనే ఉంటారు. అంటే సపోజ్ ఒక గ్రూప్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100లో ఒక 10-20 మెంబర్స్కి వేరే బిజినెసెస్లు ఉంటుంది, వాళ్ళ గ్రూప్స్లో కూడా మిమ్మల్ని యాడ్ చేసేస్తారు. ఆ 10-20 గ్రూప్స్లో వాళ్ళు ఇంకొక నెంబర్ వాళ్ళ గ్రూప్స్లో ఉన్న ఇంకొంతమంది గ్రూప్స్లో యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా మీ నెంబర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, మీ ఫోన్కి మల్టిపుల్ ఫోటోస్ అనేది వస్తూ ఉంటుంది, మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి తెలియని గ్రూప్స్ ఏదైనా సరే మీరు యాడ్ అవ్వకండి. ఎందుకు అంటే వాళ్ళు సేల్ చేసే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి యూస్లెస్సే. అంటే మనం ఎక్కువ పర్చేస్ చేసేటివి ఏమీ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో ఆ గ్రూప్స్ అనే వాటికి అంటే అన్నోన్ గ్రూప్స్కి మీరు ఎక్కువ జాయిన్ అవ్వకండి. మీ నెంబర్ సర్క్యులేట్ అయిపోయి అవి మీకు మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అన్నోన్ నెంబర్స్ అంటే అన్నోన్ గ్రూప్స్లోకి యాడ్ అవ్వకండి. అంటే ఫేస్బుక్లో మనం ఏదైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వెతుకుతూ ఉన్న ప్రాసెస్లో కొన్ని గ్రూప్స్ అంటే హోల్సేలర్ గ్రూప్, మ్యానుఫ్యాక్చరర్ గ్రూప్ అనే కొన్ని ఉంటుందన్నమాట. హోల్సేలర్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గ్రూప్ అని కొన్ని ఉంటుంది. వీటన్నింటిలోకి మనకు తెలియదు కాబట్టి మీరు యాడ్ అవ్వకపోవడమే చాలా మంచిది. వర్క్ శారీస్ అయినా సరే అంటే ఆ వర్క్ అంత వర్త్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక మిర్రర్ వర్క్ శారీ చాలా ట్రెండింగ్ నడిచింది. అంటే శారీ మొత్తం మిర్రర్స్ ఉంటుంది అనమాట. నేను కూడా తీసుకోవాలనుకున్నా. ఆర్గంజా మీద వర్క్ వచ్చి ఉంటుంది. వాళ్ళని అంటే స్టార్టింగ్లో క్లియర్ పిక్ అనేది లేదు ఆ శారీ, దూరం నుంచే పిక్ కనిపిస్తూ ఉండేది. నేను అంటే చాలా మందిని అడిగాను ఎలా ఒరిజినల్ మిర్రర్స్ అంటే ఒరిజినల్ మిర్రర్సే అవి. చూస్తే అది అంటే వర్క్ వేసిన కాదు, ఆ ఒరిజినల్ మిర్రర్స్కి అవుట్లైన్ మిషన్ వర్క్ వేస్తున్నారు అన్నమాట. సో ఇలా ఉంటుంది ప్రోడక్ట్స్ అనేది. సో చూసి మీరు పర్చేస్ చేయండి. ఈ దివాళీకి మీ అందరికీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ బ్లాగ్ యూజ్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.